ఎటువంటి పరిస్థితుల్లో మూడు రాజధానుల నిర్ణయం వచ్చింది, ఎలాంటి పరిస్థితుల్లో ఆ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అని హిస్టరీ అంతా కూడా బాగా సుదీర్ఘంగా చెప్పాడు. 1953 నుంచి 1956 దాకా ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఉండేది. ఆ రోజుల్లో గుంటూరులో హైకోర్టు ఉండేది. ఆ తర్వాత 1956లో 1956లో కర్నూలు నుంచి రాజధాని కానీ, గుంటూరు నుంచి హైకోర్టు కానీ, రెండు కూడా హైదరాబాద్కు ఏ రకంగా తీసుకొని పోవడం జరిగింది. తీసుకొని పోయేటప్పుడు ఈ మాదిరిగా జరిగింది కాబట్టి అక్కడ ప్రజలకు వాళ్ళ ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని శ్రీబాగ్ ఉడంబడిక, శ్రీబాగ్ ఒప్పందాలు అవన్నీ కూడా చేసి రకరకాలుగా ఆ రోజుల్లో రాయలసీమకు న్యాయం చేస్తామని కూడా ఏ రకంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా సుదీర్ఘంగా జరిగిన తన ప్రస్తావనలో రాజా వివరించడం కూడా జరిగింది. ఆ తర్వాత కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో రాజధాని పెట్టడానికి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయం అప్పట్లో కాంట్రవర్షియల్ అని తెలుసు. అప్పట్లో అన్ని రకాలుగా అన్ని శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఉల్లంఘించి చేసింది అని కూడా తెలుసు. అయినా కూడా తానిక్కడ 50,000 ఎకరాల్లో రాజధాని నిర్మించాలని చెప్పి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అధ్యక్ష, నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రాంతం అంటే నా ఇల్లు ఇక్కడే ఉంది. ఈ ప్రాంతం అంటే నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. నా ఇల్లు ఇక్కడే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాంతం అంటే నాకు ప్రేమ కూడా. కానీ ఒక్కటి ఆలోచన చేయాలి అధ్యక్ష, ఇక్కడ ఈ ప్రాంతంలో నీదర్ ఇస్ దిస్ ప్రాంతం అటు విజయవాడ కాదు, అటు గుంటూరు కాదు. ఇక్కడ నుంచి గుంటూరు చూసుకున్న 40 కిలోమీటర్లు, విజయవాడ చూసుకున్న దాదాపుగా మరో 40 కిలోమీటర్లు. ఇక్కడ ఉట్టి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేను ఇంకేమీ మాట్లాడడంలో, రోడ్లు, కరెంటు, డ్రైనేజు, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రమే అయ్యే ఖర్చు వీళ్ళ లెక్కల ప్రకారమే, గత ప్రభుత్వపు లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్ల రూపాయలు అని చెప్పి లెక్కేశారు. 50,000 ఎకరాలు ఇంటూ 2 కోట్లు అంటే 100,000 కోట్ల రూపాయలు అని చెప్పి లెక్కేశారు అధ్యక్ష. అధ్యక్ష, 100,000 కోట్లు అనేది ఈరోజు లెక్కల ప్రకారం, ఒక 10 ఏళ్ళు పోతే ఇది కట్టడానికి, ఆ 100,000 కోట్లు తేవడానికి, తెచ్చి పెట్టడానికి 10 ఏళ్ళు పడుతుందో ఇంకా 20 ఏళ్ళు పడుతుందో తెలియదు. కానీ ఒక 10 ఏళ్ళు పోతే ఈ 100,000 కోట్లు దాని విలువ ఎంత అవుతుంది అధ్యక్ష? 10 ఏళ్ళు పోతే ఇదే 100,000 కోట్లు ఈరోజు అయ్యే ఖర్చు 10 ఏళ్ళు పోతే అది 600,000 కోట్లు, 700,000 కోట్లు అవుతుంది. అంటే నీ కనీసం మన దగ్గర ఉన్న డబ్బుతో కనీసం మనం రోడ్లు వేసుకునేదానికి, డ్రైనేజీలు వేసుకునేదానికి, కరెంట్ ఇచ్చేదానికి కూడా మన దగ్గర డబ్బులు లేని పరిస్థితిలో మనం ఉంటే ఇక్కడ రాజధాని అనే ఊహాచిత్రం సాధ్యమవుతుందా? ఈ రకంగా ప్రజలను మిస్లీడ్ చేయడం ధర్మమేనా? అసలు మనకు అంటూ, మన పిల్లలకంటూ ఏదైనా ఒక ఉద్యోగాలు వచ్చే ఒక పరిస్థితి, ఒక సిటీ, ఒక ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎప్పటికొస్తుంది? చదువుకున్న మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎప్పుడూ కూడా పెద్ద నగరాలైన హైదరాబాద్కో,
లేకపోతే పెద్ద నగరాలైన బెంగళూరుకో, లేకపోతే పెద్ద నగరాలైన చెన్నైకో, ఇటువంటి నగరాలకు వెళ్లాల్సిందేనా? ఎప్పటికీ మనకు మార్పు ఉండదా అనే ఆలోచనల మధ్యలో నుంచి ఈరోజు రాష్ట్రంలో ఉన్న బిగ్గెస్ట్ సిటీ ఈజ్ విశాఖపట్నం. అది బిగ్గెస్ట్ సిటీ ప్రస్తుతం రాష్ట్రంలో. ఇటువంటి బిగ్గెస్ట్ సిటీలో ఆల్రెడీ రోడ్స్ ఉన్నాయి, ఆల్రెడీ డ్రైనేజ్లు ఉన్నాయి, ఆల్రెడీ కరెంట్ ఉంది, ఆల్రెడీ అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఆల్రెడీ ఉన్నాయి. ఇక దానికి మీద కొద్దిగా సుందరీకరణ మీదనో, కొద్దిగా వసతుల మీదనో, ఫెసిలిటీస్ మీదనో కాస్త వాల్యూ అడిషన్ చేస్తే చాలు, ఆ నగరం అన్నది కనీసం ఈరోజు కాకపోయినా ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఖచ్చితంగా హైదరాబాద్ వంటి పెద్ద నగరాలతో పోటీ పడే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అధ్యక్ష, ఇది వాస్తవమైన పరిస్థితి. అధ్యక్ష, ఇటువంటి వాస్తవాలను మనసు, ఇటువంటి వాస్తవాలను గుర్తెరిగే ఇక్కడ రాష్ట్రంలో 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి, రాష్ట్రం పూర్తిగా అభివృద్ధిలో పరిగెత్తాలి అనే ఉద్దేశంతో, అన్న తాపత్రయంతోనే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని, ఇక్కడ ఈ ప్రాంతంలో ఎందుకనంటే ఇక్కడ కూడా ఇక్కడ ఆకాంక్షలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ పెట్టాలని, కర్నూలులో ఇంతకుముందు 1953 నుంచి 1956 దాకా కర్నూలు ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్, అటువంటి క్యాపిటల్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేశాం. వాళ్ళ ఆకాంక్షలు కూడా ఉన్నాయి అప్పటి నుంచి, వాళ్ళ ఆకాంక్షలను కూడా పరిగణలోకి తీసుకుని వాళ్లకు మంచి చేయాలనే ఉద్దేశంతో అక్కడ హైకోర్టు పెట్టాలని, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో పెట్టాలని, 3 ప్రాంత ప్రజలకు కూడా అన్ని రకాలుగా డీసెంట్రలైజేషన్ ద్వారా మంచి జరిగించాలి అనే తాపత్రయంతో అడుగులు ముందుకు వేశాం అధ్యక్ష. అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు ఏమేం జరిగాయో మన కళ్ళ ముందునే చూస్తూ ఉన్నాం. ఈ దాదాపుగా ఈ 1.5 సంవత్సరం 2 సంవత్సరాలుగా ఈ ఆలోచన మనం చేసినప్పటి రోజు నుంచి చూస్తే, ఈ 2 సంవత్సరాలు 1.5 సంవత్సర కాలంలో రకరకాలుగా దీన్ని వక్రీకరిస్తూ, రకరకాలుగా దీన్ని ట్విస్ట్ చేస్తూ, రకరకాలుగా అపోహలు క్రియేట్ చేస్తూ, రకరకాలుగా న్యాయపరమైన చిక్కులు క్రియేట్ చేస్తూ, రకరకాలుగా దీనిని తీసుకొని పోతా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి నేపథ్యంలో అధ్యక్ష ఈ ప్రకటన నేను చేయాల్సి వస్తూ ఉంది. అధ్యక్ష, రాజధానుల వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే 3 ప్రాంతాలకు న్యాయం చేసేలా 3 రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే ఈరోజు దాని నుంచి మంచి ఫలితాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చి ఉండేవి. నాటి శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో వెనుకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలు కూడా సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో కేంద్రీకరణ ధోరణులు ఒకచోటే పూర్తిగా కేంద్రీకరణ అయిన పరిస్థితుల మధ్య కేంద్రీకరణ ధోరణులు ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్తమైంది. మరోసారి హైదరాబాద్ లాంటి ఒక సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దే వద్దని, అటువంటి చారిత్రక తప్పిదాన్ని ప్రభుత్వం పాల్పడరాదని ప్రజల తీర్పు స్పష్టం చేసింది. కాబట్టే వికేంద్రీకరణ సరైన విధానం అన్నది బలంగా నమ్మి అడుగులు ముందుకు వేశాం. అధ్యక్ష, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు వీరందరి ఆశలు ఆకాంక్షలు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది కాబట్టే, వాటిని ఆవిష్కరించింది కాబట్టే,
మన ప్రభుత్వాన్ని గడిచిన ఈ 2.5 సంవత్సర కాలంలో జరిగిన ఏ ఎన్నికలను తీసుకున్నా కూడా ప్రజలు మనసారా దీవిస్తూ వచ్చారు ఈ ప్రభుత్వాన్ని అధ్యక్ష అయితే వికేంద్రీకరణకు సంబంధించి అనేక అపోహలు అనేక అపోహలు అనేక అనుమానాలు అనేక కోర్టు కేసులు న్యాయపరమైన వివాదాలు దుష్ప్రచారాలు ఇలా ఈ రెండేళ్ల కాలంలో వీటినే ప్రచారాలు చేశారు అధ్యక్ష అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కన పెట్టి కొందరికి అన్యాయం జరుగుతుందన్న వాదనను కూడా కొంతమంది ముందుకు తోయడం కూడా మనమంతా కూడా మన కళ్ళతో చూశాం అధ్యక్ష ఇటువంటి బ్యాక్ గ్రౌండ్ లో ఈ నేపథ్యంలో వికేంద్రీకరణ అవసరాన్ని మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు చట్టపరంగా గాని న్యాయపరంగా గాని అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపర్చేందుకు బిల్లుల్ని మరింత మెరుగుపర్చేందుకు అన్ని ప్రాంతాలకు అందరికీ విస్తృతంగా వివరించేందుకు ఇంకా ఏమైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపర్చేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఇంతకు ముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మళ్ళీ పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది అమరావతి తాలూకా విషయం ఈ రోజు మనం ఇప్పుడే చూస్తున్నాం అమరావతి విషయానికి సంబంధించి ఏదైతే 3 క్యాపిటల్స్ బిల్లు సిఆర్డీఏ రద్దు తాలూకా బిల్లు ఏదైతే వచ్చిందో దాన్ని ఉపసంహరించుకుంటున్నామని చెప్పి అటార్నీ జనరల్ గారు కూడా హైకోర్టుకి చెప్పడం జరిగినట్టు మనం ఇప్పుడే మీడియాలో కూడా చూస్తున్నాం మరి ఈ విషయానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరపున ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేటటువంటి మీరు పూర్తిగా రద్దు చేస్తున్నారా లేకపోతే మీ తాలూకా పీకే తాలూకా ఆలోచనలు బట్టి పనికిరానటువంటి ఆలోచనలతో రాష్ట్రాన్ని మరింత డివైడ్ చేయాలని ప్రజల్ని మరింత కన్ఫ్యూజ్ చేయాలన్న ఆలోచనతో మరొక కుయక్తి పన్నుతున్నారా అనేది కూడా స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఎందుకంటే ఈ రోజు ఇంత స్థాయిలో జరుగుతున్నటువంటి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి ఈ విషయం మీద అవగాహన కల్పించాలి లేక స్పష్టంగా చెప్పాలి ఆయన మాట్లాడరు పోనీ ఆయన మాట్లాడలేనటువంటి సందర్భంలో ఈ రోజు మున్సిపల్ మినిస్టర్ గాని అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గాని ఆయన సమాధానం చెప్పాలి ఆయన రాష్ట్రంలో ఎక్కడ కనబడరు పనికి రానటువంటి బూతులు మాట్లాడేటటువంటి మంత్రులతో ఈ రోజు ఇటువంటి విషయాల మీద సున్నితమైనటువంటి అంశాల మీద ఒక సెన్సిటివ్ ఇష్యూస్ మీద కూడా ఆళ్ళతో మాట్లాడించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి విధంగా ప్రజల్ని మరింత మాయాజాలంలో చిక్కుకునేటటువంటి విధంగా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడం అది మంచి పద్ధతి కాదన్నది కూడా తెలియజేస్తున్నారు అసలు ఆ రోజు నుంచి కూడా మేము ఈ త్రీ క్యాపిటల్స్ విధానాన్ని పరిపూర్ణంగా వ్యతిరేకిస్తున్నటువంటిది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు దానికి అన్ని రకాలుగా విశ్లేషణ చేసుకొని 2.5 సంవత్సరాలుగా దానికి వ్యతిరేకిస్తూ మరొక పక్కన అమరావతిలో ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయాలని ఆ పోరాటం కొనసాగుతూనే వస్తుంది సుమారు 750 రోజులు సుదీర్ఘంగా జరిగినటువంటి పోరాటంలో ఈ రోజు పాదయాత్ర స్టేజ్ వరకు కూడా ఈ రోజు వచ్చింది పాదయాత్రలో కూడా మనం చూస్తున్నాం ఏ జిల్లా వెళ్ళినా ఏ మండలం వెళ్ళినా ఏ గ్రామం తాకినా సరే ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన అమరావతికి సపోర్ట్ కింద ఈ రోజు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా వస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతుల్ని కానీ రాష్ట్ర ప్రజల్ని కానీ మరొకసారి కన్ఫ్యూజ్ చేయడానికి ఈ రకమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారనేటటువంటిది అనుమానం కూడా మాకు కలుగుతుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకి తల వంచి రైతులకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి వాళ్ళు చేసినటువంటి బిల్స్ అన్ని కూడా ఉపసంహరించుకున్నారు ఆ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారండి ఎవరో కోర్టుకి వెళ్ళినటువంటి లాయర్ ఇచ్చారా లేకపోతే ఏదో కేబినెట్ మినిస్టర్ ఇచ్చారా లేకపోతే బీజేపీలో ఉన్నటువంటి నాయకుడు కానీ అధ్యక్షులు వారు ఇచ్చారా
స్వయంగా ప్రధానమంత్రి గారే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసి ఆయన భాషలో ఆయన మాట్లాడుతూ చెప్పారు. మేము 3 క్యాపిటల్స్ బిల్ ఏ విధంగా మేము తీసుకొని వచ్చామో అదే విధంగా మేము వాపస్ తీసుకుంటున్నాం. రేపో ఎల్లుండో క్యాబినెట్ లో కూడా ఒక డిసిషన్ తీసుకొని రాబోతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఒక క్లారిటీ ప్రకారం ఆ 3 బిల్లులను కూడా మేము ఉపసంహరించుకుంటామని ఒక ప్రధానమంత్రి గారే ఒక పద్ధతిని అనుసరించినప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారికి ఆయన బుద్ధి ఎక్కడికి వెళ్ళిందని మేము అడుగుతున్నాం. కోర్టులో ఒక మాట చెప్పించడం, మంత్రులతో ఒక మాట చెప్పించడం, ఈయన అసలు మాట్లాడకుండా ఉండడం దేనికి సంకేతాలు తీస్తుంది? ఇదంతా కూడా దీని వెనక ఉన్నటువంటి రహస్యం అంతా చూస్తే ఖచ్చితంగా ఇది మరొక నాటకం, మరొక డ్రామా గానే అనిపిస్తుంది. కానీ ఎక్కడ రైతులకు న్యాయం చేసేటటువంటి విధంలో ప్రభుత్వం తగ్గినట్టుగా మాత్రం ఎక్కడ కూడా ఇందులో కనబడట్లేదు. అందుకనే అమరావతి తాలూకా ఉద్యమం కొనసాగుతుంది, అమరావతి తాలూకా డిమాండ్స్ కూడా అదే రకంగా కొనసాగుతాయి. స్పష్టంగా హామీ వచ్చేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అనంటే కేవలం కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కాదు, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి మనకి నెల్లూరు తడ నుంచి అనంతపూర్ వరకు ప్రతి ఒక్కరు కూడా అందరం కూడా మేము అండగా ఉండి సింగిల్ క్యాపిటల్ అమరావతిని డెవలప్ చేసుకోవడానికి మేము నిరంతరం కూడా కట్టుబడి ఉన్నామనేది కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మేము తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వండి, రద్దు చేస్తున్నది ఎందుకు, పూర్తిగా రద్దు చేస్తున్నారా, అమరావతి తాలూకా భవిష్యత్ ఏంటి, ఏ రకంగా డెవలప్ చేయబోతున్నారు, రైతులకు ఏ రకంగా న్యాయం చేయబోతున్నారు, ఈ 2.5 సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టానికి ఏ రకంగా మీరు కాంపెన్సేట్ చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా వస్తాయి. అటువంటివి ఏవీ లేకుండా ఈరోజు సెన్సేషనలిజం లాగా ఒక న్యూస్ ని ఈరోజు క్రియేట్ చేసి ఈ జరుగుతున్నటువంటి విషయాలను కూడా ఒక రకంగా డైవర్ట్ చేయడం. మొన్ననే మనం చూసాం, ఎప్పుడైతే ఈ యొక్క బాబాయ్ గారి తాలూకా హత్య కేసులో కొన్ని నిజాలు బయటకు వచ్చాయో అసెంబ్లీలో ధైర్యంగా సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి గారు ఆడపడుచుల్ని అడ్డం పెట్టుకొని ఏ రకంగా రాజకీయం చేశారో మనం అందరం కూడా చూసాం. కేవలం ఒక డైవర్షన్ ఇష్యూ, టాపిక్ అంతటిని కూడా డైవర్ట్ చేయడానికి. ఎప్పుడైతే ఆ జరిగినటువంటి సంఘటనలో ప్రజల్లో ఒక తిరుగుబాటు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారి మీద, మళ్ళీ డైవర్ట్ చేయడానికి మరొక ఇష్యూ. అమరావతి ఈరోజు ఎక్కడెక్కడికి తిరుగుతున్నారో వాళ్ళకు ఉన్నటువంటి సపోర్ట్ అంతా కూడా పెరుగుతుంది, మళ్ళీ ఒక డైవర్షన్ ఇష్యూ. ఈ డైవర్ట్ చేయడానికి మరి అదే రకంగా మనం చూస్తున్నాం, సీమలో ఏ రకంగా ఎప్పుడు ఎరగని విధంగా అక్కడ ఫ్లడ్స్ వస్తే ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఏరియాస్ అన్ని కూడా విజిట్ చేసి ఒక రకంగా ప్రజలకు అక్కడ పలకరించి పరామర్శించి వాళ్ళకి ధైర్యం కల్పించాల్సింది పోయి హైదరాబాద్ లో పెళ్లి అటెండ్ అవుతున్నటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి గారి తప్పితే మరొకరు లేరు. ఒక స్టేట్ లో ఇంత పెద్ద క్రైసిస్, ఇంత పెద్ద డిజాస్టర్, మనుషులు చనిపోతున్నారు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి, మనం కలియుగ దైవంగా భావించేటటువంటి తిరుపతి దేవాలయం కూడా ఈరోజు ఏ పరిస్థితిలో ఉందో మనం చూస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఒక క్రైసిస్ జరుగుతున్నప్పుడు ఫ్రంట్ ఎండ్ లో ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలకి ఒక ధైర్యం భరోసా ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేకుండా పెళ్లిళ్ళ చుట్టూ తిరుగుతున్నారనంటే దానికి మనం ఏ రకంగా భావించాలి? ఏ సీరియస్నెస్ తో ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని మనం జగన్మోహన్ రెడ్డి గారిని అనుకోవాలి. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా డైవర్ట్ చేయడానికి ఆయనకు అడగకూడదు. ఈ ప్రశ్నలన్నీ కూడా ఫ్లడ్స్ వస్తున్నాయి మీరు ఎక్కడ ఉన్నారనేది అడగకూడదు. 40 కోట్ల సుపారీ ఇచ్చి బాబే గారి హత్య కేసు అక్కడ జరిగింది కదా, ఏం జరిగింది అందులో వాస్తవాలు అవి ఎవరు కూడా మాట్లాడకూడదు. ఈరోజు రాష్ట్రంలో రోడ్ల తాలూకా పరిస్థితి ఎంత దుస్థితిలో ఉన్నాయనేది అటువంటి ప్రశ్నలు ఆయనకి పడకూడదు. ఇవన్నీ జరగాలనంటే వెంటనే ఫోన్ చేసి పీకే గారికి ఫోన్ చేసి ఆయన ఏదో ఒక డ్రామా, ఒక పింక్ డైమండ్ అప్పుడు చూశాం, అదే పింక్ డైమండ్ లాంటి ఇష్యూస్ ఏదో ఒకటి క్రియేట్ చేసి రాష్ట్ర ప్రజల తాలూకా మైండ్ని అంతటిని కూడా డైవర్ట్ చేయాలి, పొలిటికల్ డిస్కషన్ అంతటిని కూడా డైవర్ట్ చేయాలని చెప్పి నిరంతరం ఒక పబ్జీ గేమ్ లాగా పాలిటిక్స్ కూడా ఆడుతున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి వ్యక్తిని ఎంత తొందరగా ఈ రాష్ట్ర ప్రజలు దూరం చేసుకుంటే ఈ రాష్ట్రం అంత తొందరగా గాడిలో పడుతుందనేది కూడా ప్రతి ఒక్కరు ఈరోజు తెలుసుకున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉన్నటువంటి ఇష్యూస్కి ఎక్కడా కూడా డైవర్ట్ కాకుండా మేము రేజ్ చేస్తాం, మేము నిలదీస్తాం, ప్రజల్ని కూడా చైతన్యవంతులు చేసి వాళ్ళలో ధైర్యం కల్పించి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలోనే లేకుండా చేయడానికి అనుక్షణం మరింత కసితో మా తెలుగుదేశం పార్టీ కార్యవర్గం, మా కుటుంబ సభ్యులు అందరం కూడా పనిచేసి
మా ఏకైక లక్ష్యం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడం. ఆ లక్ష్యం కోసం ఎంత కష్టమైనా ఎంత ఇబ్బందులైనా ఎన్ని అరాచకాలు ఫేస్ చేయాలన్నా ఎన్ని కేసులు మేము ఎదుర్కోవాలన్నా ప్రతి ఒక్క దానికి కూడా మేము మానసికంగా సిద్ధపడి ఉన్నాం. మా లక్ష్యాన్ని చేరేంత వరకు కూడా ఏ ఒక్కరం కూడా నిద్రపోకుండా పని చేస్తామని మా అధ్యక్షుల వారికి అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా మేము హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. సార్ ఇప్పుడు గొడవలని ఒక్క వీడియో కూడా నారా భువనేశ్వర్ గురించి ఒక్క మాట కూడా అన్నట్టు ఒక్క వీడియో కూడా చూపించండి చెప్పి ప్రెస్ మీట్ ముందు మంత్రి గారు మాట్లాడారు సార్. ఇప్పుడు ఒక తప్పుడు మాటలు మాట్లాడిన తర్వాత అదే తప్పుడు మాటలు మేము మాట్లాడాలనంటే మాకంతా సంస్కారం లేనటువంటి వ్యక్తులు ఉంటారు. జరిగిందే తప్పనంటే మీరు తప్పు ఎలా జరిగింది ఏం జరిగిందని మళ్ళీ మాకు చూపించమంటారు. వాస్తవంగా అసెంబ్లీలో ఏం మాటలు అన్నారు ఏం జరిగింది అనేది కూడా మీడియాలో ప్రతి ఒక్కరం కూడా విన్నాం. బూతుల మంత్రి మాట్లాడేది కూడా ఏంటంటే వాళ్ళు మాట్లాడిన బూతులు మా ద్వారా కూడా మళ్ళీ మాట్లాడించాలని అదొక సరదా అదొక సైకోయిజం వాళ్ళందరికీ కూడా అందుకనే ఇచ్చేస్తున్నారు. వాస్తవంగా దీని మీద ఏంటంటే చర్యలు తీసుకోవాల్సినటువంటిది సభాపతి స్పీకర్ గారు. మరి ఆయన పరిస్థితి ఎలాగుందో మనం చూస్తున్నాం. ఎంకరేజ్ చేయడం ఇటువంటి విషయాల్లో ఎవరు ఏ రకంగా తెలుగుదేశం పార్టీని మానసికంగా ఇబ్బంది పెడుతుందనంటే వాళ్ళకి ఆటిట్యూన్ చేసి ఇంకా పెంచే విధంగా సభాపతి కూడా నిష్పక్షపాతంగా పనిచేయాల్సినటువంటి ఒక సభాపతి కూడా తల వంచుకొని ఒక పార్టీకి ఈరోజు చేస్తున్నారనంటే అంతకంటే రాజకీయ హత్య మరొకటి ఉండదు. ఆయన మాట్లాడుతున్నారు ఈరోజు అంతా కూడా రాజకీయ విలువల గురించి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఎంత గౌరవం సంపాదించుకున్నారో దానికి 10 రెట్లు ఈరోజు దిగజారుడి స్థానానికి ఈరోజు స్పీకర్ గారు దిగజారిపోయారు. రాజకీయంగా దిగజారాల్సినటువంటి అవసరం ఆయనకి లేకపోయినా సరే ఆయన ఆ రకంగా దిగజారనంటే ఆముదల వలస నియోజకవర్గ ప్రజలు ఈరోజు సిగ్గుపడేటటువంటి రోజు ఆయన తీసుకుని వచ్చారు. ఆయన వల్ల ఆయన గెలిపించినటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈ విషయాలన్నీ కూడా ఈ రకంగా జరిగాయనేది ఆమదల వలసలో ఉన్నటువంటి ఆడపడుచులు అందరూ సిగ్గుపడుతున్నారు. అయ్యో ఇటువంటి వ్యక్తిని మేము గెలిపించుకొని అక్కడ పంపించాము.